వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నా పేరు వనిల్. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఉమ్మడి గ్రామంలోని పెద్ద చెరువు కబ్జా, చర్యలు తీసుకోవాలని డిమాండ్. కోయలకొండ మండలంలో అక్రమ రవాణాకు సహకరించిన పోలీసులపై చర్యలు లేవా? నేను సైతం సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని చంద్రగఢ్, ధర్మాపూర్, ఉమ్మడి గ్రామాల పెద్ద చెరువు కబ్జా గురైందని రెండు గ్రామాల రైతులు ఆరోపించారు. రెండు గ్రామాల పెద్ద చెరువు సికం భూమిని నాగల్ కడుంకురుకు చెందిన ఓ రైతు గతంలో చెరువు పక్కల 5 ఎకరాలు కొనుగోలు చేశారని రెండు గ్రామాల రైతులు రవిశంకర్, అశోక్ గౌడ్ తెలిపారు. అయితే రోజురోజుకి కొంత చెరువు భూమిని ఆక్రమించుకొని చెరువులోని మట్టికట్ట వేశారని ఆరోపించారు. దాదాపు 4 ఎకరాల భూమిని కబ్జా చేసి చేపలు పెంచుకునేందుకు సిద్ధం చేసినట్లు రైతులు తెలిపారు. చెరువు కబ్జా కావడం వల్ల రెండు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జా చేసిన నాగల కడుమూరు ఆ వ్యక్తిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. లేదంటే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు సుధాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఈ ప్రభాకర్, బ్రహ్మయ్య, వడ్డే గోపాల్ ఉన్నారు. నా పేరు బ్రహ్మ పేరు. అయితే ఇది ఇక్కడ ధర్మాపురం చంద్రగడకు సంబంధించిన పెద్ద చెరువు. మేకలకు, గొర్రెలకు ఈ ఎక్కడ తుమ్మిరిగిములు తిరగకుండా నీళ్ళు ఆపనెక్కినది. చేనులకు కూడా వాడుకోనికి లేదు అందుకొరకు. కానీ దీంట్లో వెంకటకృష్ణారెడ్డి అంటే ఇంతకుముందు కడుమూరు ఆయన కొనుగోలు చేసినాడు చంద్రగడలతోటి. 5.5 ఎకరాలు కొనుగోలు చేసినాడ ఆయన. 5.5 ఎకరాలు కాకుండా ఆయన అద్దులు దాటి వచ్చి దాదాపు 3 ఎకరాలు ఆసార కిందికి జరిగిండు. జరిగి దీన్ని న్యాయం చేయాలి తహసీల్దార్ కానీ కలెక్టర్ కానీ. ఎందుకంటే ఇంత ఇంత జరుపుకుంటూ పోతే మా ఊరు 2 గ్రామాలు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. చంద్రగట్టు విలేజ్ ఇక్కడ మనం చూస్తున్నది చెరువు సింకం గ్రామానికి సంబంధించింది. ఇక్కడ చిన్న కడుమూరు గ్రామానికి సంబంధించిన వెంకటకృష్ణారెడ్డి అనే రైతు చెరువు సిగ్గం భూమిని దాదాపు 4 ఎకరాల పైన ఆక్రమించుకోవడం జరిగింది. ఇగో మనం ఇక్కడ చూస్తుంది, ఇక్కడ కనిపిస్తున్నది ఇది అద్దురాయి. దీన్ని నేటిగా చూస్తే ఇది మొత్తము పట్టభూమి అయినా దీన్ని దాటిపోయి అక్కడ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ వచ్చే చేపల చెరువు కోసం మనం వడ్డేయడం జరిగింది. ఇక్కడ ధర్మపురం, చంద్రగడ రెండు గ్రామాలకి సంబంధించిన ఉమ్మడి పెద్ద చెరువు ఈ విధంగా చెరువును ఆక్రమించుకుంటూ పోతే నీళ్ళు ఆగడానికి ఇబ్బంది అవుతుంది. కట్ట కూడా దిగిపోయి కింద ఉన్న రైతులకి నీళ్లు లేక పంట పొలాలకు చాలా తీవ్రమైన ఇబ్బంది అవుతుంది. పసులకు కానీ, గొర్రెలకు కానీ, మేకలు కానీ నీళ్లు తాగడానికి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. భూత్పూర్ రిజర్వాయర్ నీళ్లు కూడా ఈ చెరువుకు క్రమంగా రావడం జరుగుతుంది. ఇట్లా కబ్జలు చేసుకుంటూ పోతే చాలా మంది రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనిపైన తక్షణమే గవర్నమెంట్ స్పందించి ఇది మొత్తం ఆక్రమణకు గురైంది కూడా ఇడిపియాలని చెప్పి దీని మీద ఏమన్నా మేము తహసీల్దార్కి, జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము రైతులం అందరం కలిసి కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో 2 ఊర్ల గ్రామాలకు సంబంధించిన రైతులు జేసీబీలు పెట్టి కూడా తీసేయడం జరుగుతుంది అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కల్వకుర్తి నియోజకవర్గంలో గల కడతాల్, అమన్గల్, కల్వకుర్తి, తలగొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై ర్యాలీ, అమన్గల్ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా, నిరసన చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి పీసీసీ సభ్యుడు ఆయల శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యాటశ్రీ నరసింహ, తలగొండపల్లి మండల అధ్యక్షుడు కుజ్జుల మహేష్, అమన్గల్ మండల అధ్యక్షుడు మంగళిరాములు మీడియాతో మాట్లాడుతూ సామాన్యులపై భారం పడే కరెంటు ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ధర్నా నిరసనలు చేస్తే పోలీసులు అధికార పార్టీకి కుమ్ముకొస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చమురు ధరలతో పాటు కరెంటు ఛార్జీలను పెంచి ప్రజలను మోసం చేస్తున్నారని, మోసపూరిత హామీలతో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని వారు పిలుపునిచ్చారు. మరి రైతులు ఇబ్బంది పడడం, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు
పెంచడమే కాదు కరెంట్ కోత గీటంగా మరి కరెంట్ గీటంగా ఉండట్లేదు ఈ మధ్యన మరి రైతులకు 24 అవర్స్ కరెంట్ ఇస్తామన్నారు ఇవాల బట్టలు ఇంత గతంలో బట్టలు ఆరేసుకోవాలి కరెంట్ తీగల మీద ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు బట్టలు ఆరేసే పరిస్థితి వచ్చింది కరెంట్ ఉండట్లేదు మరి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కానీ విలేజ్లలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విధంగా ఇక్కడ కరెంట్ కోత ఉంది అదే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం మరి పెద్దలు అనేకంగా చెప్పిన ఇప్పటిదాకా మరి ఆ విధంగా సిలిండర్ల ధరలు డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు ఇవన్నీ పెంచుకుంటూ ధాన్యము రైతు కష్టపడి ధాన్యం పండిస్తే ధాన్యం కొనే దిక్కుగీటంగా లేకుండా పోయింది మళ్ళా విలేజ్లకి వెళ్ళి మేము ప్రజలను రైతులను మేము అడిగితే ఏమమ్మా ఎట్లా ఉంది పాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన ఎట్లుంది కేంద్ర ప్రభుత్వం పాలన ఎట్లుందంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే మాకు మంచిగా ఉండేది మాకు అన్ని నిత్యావసర వస్తువులు కానీ తక్కువ ధరలు ఉన్నాయి సిలిండర్ 450 రూపాయలు ఉండే ఇవాళ 1050 రూపాయలు అయిందని చెప్పేసి అందరూ మహిళ తల్లిని చెప్పడం జరుగుతుంది ఇలా మేము కర్తాల గల్లీ గల్లీ తిరిగి మరి మేము అడిగితే ప్రతి మహిళ తల్లి గిట్టంగా అదే చెప్పడం జరుగుతుంది మరి ఇవి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మరి మాకు న్యాయం జరుగుతుంది ఉంటే మహిళలే తీసుకొచ్చి క్లీనర్ బయట పెట్టి దండ చేసి నిరసన తెలపడం జరిగింది అదేవిధంగా తలకొండపల్లి మండలం కానీ ఆవనూరు మండలంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆ యొక్క గ్యాస్ సిలిండర్ల పైన వ్యతిరేకత ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు విద్యుత్ పెంపుదల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది నాలుగు మండలాల కూడలైనటువంటి ఏడి ఆఫీస్ ముందల బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పిసిసి పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈరోజు చిన్న రూమున్న ఒక బల్బు ఉన్న వంటి ఇంటికి కూడా ఒక యూనిట్కి 50 రూపాయలు పెంచి ఈరోజు ప్రతి ఒక్కరికి మధ్యతరగతి కుటుంబము ప్రతి ఒక్కరికి కానీ నిరుపేదల పైన కానీ పెను భారం మోపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ డిస్కంలకు చెల్లించాల్సిన పైసలు చెల్లించకపోగా దాదాపు 12,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించినవి ప్రభుత్వం ఉపయోగించినటువంటి విద్యుత్ బిల్లులు అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూపేణ ఇవన్నీ కలుపుకొని దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వం డిస్కంలకు చెల్లించని కారణంగానే ఈ యొక్క కరెంటు బిల్లులు పెంచడానికి మరొక అడుగు ముందుకేసి కరెంటు బిల్లులు పెంచి ప్రజలపైన ఈ యొక్క భారం మోపి ఈ యొక్క బిల్లులు కూడా వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము చాలా మోసపూరితంగా సార్ అన్యాయంగా కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది పేదలను అసలు పేదలను అభివృద్ధి పథంలో తీసుకుపోక ఈ యొక్క పేదలను ఇంకా నట్టేట ముంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఈ యొక్క నిర్ణయానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచే కాదు రేపు ఎల్లుండి కూడా పిసిసి ఏఐసిసి ఇచ్చే ప్రతి పిలుపును పిసిసి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు చెల్ల వంశీచంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అందరూ ప్రతి ఒక్క ఇంటిలో విద్యుత్ దీపం విద్యుత్ వెలుగుతూ ఉంటుంది అలాంటి విద్యుత్ కానీ గ్యాస్ సిలిండర్ ధరలే కానీ వరి ధాన్యాలే కానీ ఆర్టీసీ బస్ ఛార్జీలే కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కపట సూత్ర నాటక రూపాల మాత్రం దోస్తే బయట కుస్తీలాగా ఈ బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వము ఆడుతున్న పెద్ద డ్రామాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున సబ్స్టేషన్ల ముందు మండల కేంద్రాల ముందు భారీ ర్యాలీతో చావు డప్పు మేళాలతో ఈ కాంగ్రెస్ పార్టీ నిరసనగా తెలియజేస్తున్నది అదేవిధంగా 60 సంవత్సరాల పాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలో ఎలాంటి రస్తారోకలు కానీ ధర్నాలు కానీ నిరసన కానీ ఎక్కడ లేదు అలాంటి ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రజలు ఈ మన ఓట్లేసి గెలిపిస్తే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విడుస్తుంది ప్రజల రక్తాన్ని కారుస్తుంది ప్రజల సొమ్మును కూలగొచ్చి అధికారాన్ని చెలాయిస్తారు అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఓటు వేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని గట్టెత్తిచ్చేంత వరకు
కాంగ్రెస్ పార్టీ ఎల్ల వేళలా ఈ ధర్నాలు రస్తారోకరు. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, ఇసుక మాఫియాపై ఎక్కువ పాదం మోపాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గిన్నెల 25న సామాజిక కార్యకర్త నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం కోయిల్కొండ తహసీల్దార్ ప్రకాష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణలను కలెక్టర్ వెంకటరామ్ సస్పెండ్ చేయడం హర్షణీయమన్నారు. గురువారం నేను సైతం స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ ఫిర్యాదుపై కలెక్టర్ వెంకటరావు వెంటనే స్పందించి విచారణ చేపట్టి ఇద్దరి అవినీతి అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని స్వాగతిస్తున్నామని ప్రవీణ్ తెలిపారు. ఇదిలా ఉంటే ఇసుక అక్రమ రవాణాకు సహకరించిన కోయిల్కొండ పోలీస్ అధికారులపై మాత్రం నేటికి చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న సందర్భంలో స్వయంగా ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అంకిల వాగు దగ్గర ఉండి మరీ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. ఒకవైపు అక్రమ రవాణా వ్యవహారంలో రెవెన్యూ అధికారులపై కలెక్టర్ వెంకటరావు సస్పెన్షన్ చర్యలు తీసుకోగా, కోయిల్కొండ పోలీస్ అధికారులపై మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ రవిరాల వెంకటేశ్వర్లు ఇకనైనా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూద్దాం. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినందుకు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు, నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ నెల 25న కోయిల్కొండలో అంకిల వాగు నుండి ఇసుక అక్రమ రవాణాగా యథేచ్ఛగా కొనసాగుతుందని నేను సైతం స్వచ్ఛంద సంస్థ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై వెంటనే స్పందించినటువంటి కలెక్టర్ వెంకటరావు గారు నిన్న 3/3/2021 కోయిల్కొండ తహసీల్దార్ ప్రకాష్ గారిని, ఆర్ఐ అరుణ గారిని సస్పెండ్ చేసినట్టు మాకు తెలిసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ గారు వెంటనే స్పందించి తహసీల్దార్ గారిని, ఆర్ఐ గారిని ఇసుక అక్రమ రవాణాకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఈ విధంగానే దేవరకద్ర మండలంలో ఏదైతే గూర్కొండ కానీ బండర్వల్లి వాగు నుంచి కానీ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుందండి. దర్జాగా దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. పట్టించుకునే నాదులేడు, అరిగెట్లోడే లేడు. మహబూబ్నగర్ కానీ షాద్ నగర్, హైదరాబాద్ మొత్తం అక్రమంగా తరలిస్తున్నారండి. 20 భారత్ బెంజులతోటి రాత్రి అయితే చాలు రచ్చరచ్చ చేస్తున్నారు. దానిపైన కూడా చర్యలు తీసుకొని ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటరావు గారిని కోరుతున్నాను. కోయిల్కొండ అధికారులపై ఎలా చర్యలు తీసుకున్నారో దేవరకద్ర వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అడ్డాకల్లో కూడా 5 లక్షల పంచుతో అడ్డంగా దొరికినటువంటి ఇసుక మాఫియాపై ఇప్పటి వరకు 8 నెలలు గడుస్తున్న ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోలేదండి. వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి సీసీ కుండలో అయితే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ప్రజాప్రతినిధి దర్జాగా ఇసుక మాఫియాకు సహకరించుకుంటూ ఆయనే పనులు పెట్టుకొని కమిషన్లు తీసుకొని ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడు. ఆ సీసీ కుంట వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటరావు గారిని కోరుతున్నాం. ఈ నేపథ్యంలో గతంలో కూడా మేము ఫిర్యాదు చేసినాం కలెక్టర్ వెంకటరావు గారికి, అయ్యా ఈ మామూలులో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది, దానిపైన చర్యలు తీసుకోమని అన్నా. వారిపై స్పందించినటువంటి వెంకటరావు గారికి, కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా కోయిల్కొండ రెవెన్యూ యంత్రాంగం స్పందించింది కానీ పోలీస్ యంత్రాంగం స్పందించలేదండి. కోయిల్కొండ అక్రమ రవాణాలో దర్జాగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంటే ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉంటాడండి, స్వయంగా హెడ్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నటువంటి ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తాడు. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోరు. మేమేం చెప్తున్నామంటే ఈ విషయంలో మామూలు ఎస్పీ గారిని కూడా కోరుతున్నాం, రావిరాల వెంకటేశ్వరరావు గారిని. ఇసుక మాఫియాకు సహకరించినటువంటి రెవెన్యూ అధికారులు ఎట్లపైన సస్పెన్షన్ వేటుపడిందో పోలీస్ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి. సాక్షాత్తు మీ హెడ్ కానిస్టేబుల్ స్వయంగా ఇక్కడ ఉండి ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తుంటే కోయిల్కొండ ఎస్ఐ గారి సీనియర్పై ఎందుకు చర్యలు తీసుకోరు. మేము కోరుకున్నది ఒకటే, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపే వరకు నేను సైతం స్వచ్ఛంద సంస్థ పోరాటం కొనసాగిస్తుంది. గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నాం, ఇప్పుడు కూడా పోరాడతాం, భవిష్యత్తులో కూడా పోరాడతాం. సహజ వనరులను కొల్లగొట్టి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నటువంటి ఇసుక నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంపునకు వ్యతిరేకంగా తాటుతో ట్రాక్టర్ లాగుతూ ఖాళీ సింటర్లను ట్రాక్టర్పై ఉంచి నల్ల జెండాలతో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఆర్థిక మందగా ఉన్న విపరీతమైన నిరుద్యోగ వేతనాలలో కోత, ఉద్యోగ నష్టాలు మరియు అధిక ధరల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ ప్రజా వ్యతిరేక అంశాలపై కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం పోరాటం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతలపల్లి జగదీశ్వరరావు, అభిలాషారావు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రెండు హయాంలో ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఒక నినాదం ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే
बहुत हो गया महंगाई का मार अब की बार मोदी सरकार रुंडु वेला पद्नालुगुलो ई निनादं तो वारु वच्चि गडिचिन इन्नि संवत्सरालुगा पेट्रोल डीजिल गैस धरतो पाटु अनेक नित्यावसर वस्तुल परिस्थिति एंदो ఎన్టీఆర్ చౌరస్తాల ఇవ్వాలంటే ఛాయ్ వండుకుంటుంటే మహిళా సోదరిమణులు పాల విషయంలో కానీ చక్కెర విషయంలో కానీ ఛాయ్ పట విషయంలో కానీ ఇట్లా అనేక సమస్యలు ఎదుర్కొంటూ చివరికి ఇక్కడ గురిబండలైన గ్యాస్ సిలిండర్లు మనం తీసుకొచ్చి ఎన్టీఆర్ చౌరస్తా కేంద్రంగా నిరసన వ్యక్తపరిచే విధంగా ఒక దయనీయ పరిస్థితిలోకి అక్కడ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మనందరినీ ఎట్టి వేసింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఏఐసీసీ పిసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని మండల కేంద్రంలో ఉన్న వివేకానంద చౌరస్తాలో రాష్ట్రరోక ధర్న కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చమురు ధరలు పెంచి ప్రజలను మరింత ఇబ్బంది పెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రజలపై చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తుందని వారు ప్రశ్నించారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరల గ్యాస్ తగ్గించే వరకు ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మహేందర్ గౌడ్, కనుగబండ తండ సర్పంచ్ సందీప్ కుమార్, మాజీ ఎంపీటీసీ యాదవ్ కుమార్, నాయకులు జి రవి, వైస విద్యాసాగర్ రావు గౌడ్, రవి నాయక్, జగన్ గౌడ్, నరేందర్ గౌడ్, ఆనంద్ రామస్వామి, మనోజ్ కుమార్, పాషి రాము, నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్, వి రెండు దోపిడీ సర్కారులేనని మోదీ కేసీఆర్ ఇద్దరు బడా దోపిడీ దారులంటూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీలపాలి శంకర్ ధ్వజమెత్తారు. గురువారం షాద్నగర్ పట్టణంలో వీలపాలి శంకర్ క్యాంపు కార్యాలయం నుండి విరిగి పరిగి రోడ్డు చౌరస్తా పోలీస్ స్టేషన్ రోడ్డు మీదుగా మెయిన్ రోడ్డు పటేల్ రోడ్ పరమేశ్వర్ థియేటర్ రోడ్డు పాత హైవే ద్వారా చౌరస్తాకు పెద్ద ఎత్తున చేరుకున్న కాంగ్రెస్ నేతలను షాద్నగర్ చౌరస్తాలో మోదీ కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయని, నేడు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని దీంతో వాహనదారులు లబోదీబం అంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. Down, 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 down
విధానాలకు పాల్పడుతున్న సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి మండల ఎడిపాటల్లో ప్రతి నియోజకవర్గ ఎడిపాటల్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల యొక్క నిరసన ర్యాలీ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఎస్టీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, మహిళా అధ్యక్షురాలు, మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వాల మీద పోరాటం చేయడానికి, నిరసన తెలపడానికి సిద్ధమై కూడా ఈ ఎలక్ట్రిసిటీ సర్వీస్ స్టేషన్ దగ్గర సమావేశం జరగడం జరిగింది. మిత్రులారా, మీరందరూ గమనించండి, కేంద్రం ఏమో ఆ రోజు సిలిండర్ ఫ్రీ ఇస్తాం, సిలిండర్ సబ్సిడీ ఇస్తామని చెప్పి ఓట్లు తండుకొని ఇలా సమయం దాటింది కాబట్టి ప్రజల మీద పెనుభారం మోపుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, సిలిండర్ ధర ఆ రోజు 450 రూపాయలు. ఇలా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత దాదాపు 1100 దాకా ఉన్నాయి. ఇలా డీజిల్ పెట్రోల్ ఆ రోజు 50-60 రూపాయలు ఉండేది. ఇలా డబ్బులు కూడా అయిపోయింది కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఎవరో ఎదిరించడం లేరు, ఎవరు పోరాటం చేస్తూ లేరు, మా మీద ఎవరు తిరుగుబాటు చేస్తూ లేరని చెప్పి వాళ్ళ అహంకారంతో ఈ రోజు ధరలు పెంచుకుంటూ రోజు దినదినం కండంగా పేద ప్రజల మీద భారం మోపుతున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ గారు వాళ్ళ యొక్క ఆదేశం మేరకు ఇలా దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం కూడా ఈ నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగా మన శాంతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండల ఏర్పాటులో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు కేసీఆర్ గారు ఆ రోజు ఏం చెప్పిండు, తెలంగాణ వస్తే ఏ ఛార్జీలు పెంచాం, ఏ సబ్సిడీ మనం తీసేయమని చెప్పడం జరిగింది. ఇలా రాను రాను వారికి అహంకారంతో మా ప్రభుత్వం నివేదన చేయలేదని చెప్పి ఇలా వేధిస్తూ ప్రజల యొక్క నడ్డు విడుస్తూ, పేదల యొక్క నడ్డు విడుస్తూ ఇలా అన్ని సబ్సిడీలు ఎత్తివేయడం జరుగుతూ ఉంది. మీరు చూడండి, తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, తెలంగాణ వస్తే ఇలా 3 ఎకరాల పొలం ఇస్తామని చెప్పింది, తెలంగాణ వస్తే ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పింది. అన్ని తుండలలోకి ఏదైతే ఎన్నికల హామీలు అన్నిటిని కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఉమ్మడి గ్రామంలోని పెద్ద చెరువు కబ్జా, చర్యలు తీసుకోవాలని డిమాండ్. కోయలకొండ మండలంలో అక్రమ రవాణాకు సహకరించిన పోలీసులపై చర్యలు లేవా, నేను సైతం సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్. ఇవాళ్టి అప్డేట్స్, నమస్తే.